హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాన్ మేడ్ మంత్ర. పల్లవి ప్రశాంత్ కెప్టెన్గా అర్హుడు కాదని ఎవరెవరు అనుకుంటున్నారు ఒక్కసారి చేతులెత్తండి అనగానే హీరో శివాజీ కూడా చేతులెత్తుతారు. అయితే ఇక్కడ సోషల్ మీడియాలో నిన్న నైట్ నుంచి ఒకటే చర్చ జరుగుతుంది. హీరో శివాజీ ఇన్ని రోజులు సపోర్ట్ చేసి ఇప్పుడు క్యాప్టెన్సీకి పనికిరాడు అంటే ఒక్కసారి చెయ్యెత్తేస్తాడు, ఇది మాకు నచ్చలేదని కొంతమంది చెప్తుంటే కొంతమంది మాత్రం పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మాత్రం ఆయన చేసింది కరెక్ట్ అని అంటున్నారు. ఇంతకీ పల్లవి ప్రశాంత్పై ఆయన ఇలా స్పందించడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే నిజంగానే పల్లవి ప్రశాంత్ మాట అక్కడ ఎవరూ లెక్క చేయట్లేదు అని అనిపిస్తుంది. పల్లవి ప్రశాంత్ ఎంత సిన్సియర్గా పనిచేస్తూ వాళ్ళ చేయాల్సిన పనులు కూడా క్యాప్టెన్గా ఈయన చేస్తున్నాడు, అయినప్పటికీ హీరో శివాజీకి నచ్చట్లేదు. నువ్వు ఒక క్యాప్టెన్, నువ్వు పనులు చేపించాలి కానీ చేయకూడదంటూ శివాజీ 2-3 సార్లు చెప్పినప్పటికీ పల్లవి ప్రశాంత్ మాట చెప్పినా ఎవరు వినట్లేదు కాబట్టి ఆ పని తానే చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి అంశాలన్నీ శివాజీకి నచ్చట్లేదు. నిజంగా నువ్వు క్యాప్టెన్గా హ్యాండిల్ చేయలేకపోతున్నావు, ఇక్కడ అందరూ ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు, మరీ ముఖ్యంగా నీ మాట అంటే ఎవరూ లెక్క చేయట్లేదు కాబట్టి నువ్వు ఏం చెప్పినా వాళ్ళు వినరు. అంటే ఇప్పుడు నువ్వు క్యాప్టెన్గా ఉండి నువ్వు అన్ని పనులు కరెక్ట్గా చేసినా బిగ్ బాస్ నిన్నే అంటారు, ఎందుకంటే ఒక హౌస్ మొత్తానికి ఒక్కరు క్యాప్టెన్గా ఉన్నప్పుడు మిగతా వాళ్ళు కావాలని తప్పులు చేసినా కానీ తప్పులన్నీ క్యాప్టెన్ పైనే పడతాయి. ఎందుకంటే క్యాప్టెన్గా హౌస్లో ఉండి ఏం చేస్తున్నావు నువ్వు చూసుకోవద్దా అని ఖచ్చితంగా వారినే వేలెత్తి చూపిస్తారు. కానీ ఇలాంటి పరిస్థితి పల్లవి ప్రశాంత్కి ఇప్పుడు వచ్చింది కాబట్టి హీరో శివాజీ అయితే ఈ పాయింట్ బాగానే చెప్పారు. ఎందుకంటే నువ్వు క్యాప్టెన్గా పనికిరావు, నువ్వు ఒక హౌస్మేట్గా ఉండి టాస్క్లు ఆడితేనే మంచిది, క్యాప్టెన్సీలు మనకు వద్దా అంటూ శివాజీ అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా క్యాప్టెన్సీలు అనే దాంట్లో చాలా తలకాయ నొప్పులు ఉంటాయి, అయితే మనకి మనశ్శాంతి అనేది ఉండదు కాబట్టి ఇక నుంచి నీ క్యాప్టెన్సీ పోయినా కానీ నువ్వేం బాధపడకు, ధైర్యంగా ఉండు అంటూ శివాజీ చాలా మోటివేట్ చేశారు పల్లవి ప్రశాంత్ని. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.